మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. గాజు వాక్యం తెలుగుదేశం తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందాం అంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ. సో ఉదయం ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం నేను 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదాం, అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాను అనంతపురం నుంచి. కానీ దాన్ని ఎందుకో, దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మనం ఎన్నిసార్లు చెప్పండి. ఇప్పుడు ఇదేంటంటే, జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అదే, శక్తిపీఠం అదే. అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం ఒక అదే, ఇవన్నీ ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ ఆ మాట కోసమా? మీరు చేద్దాం అమ్మా ముందు కాదు, కొంత నేలని ఇక్కడ కడుగుతాం. ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి, ఎక్కడికి అని ఇలా ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ, మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా, ఇప్పుడు 100% కొట్టాలి. పొత్తులో ఉన్న మద్దతుదారులకి, తెలుగుదేశం మద్దతుదారులకి, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ సభావేదికని పురస్కరించుకుని, అలాగే మన మద్దతుదారులందరికీ, ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, ఈ ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేననే వాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం ఇవ్వని కోరుకున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.